పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుండి ఒక పార్టీకి కొమ్ముగాసిన వ్యక్తి వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మా పార్టీనే తిట్టాడు తప్ప చంద్రబాబు నాయుడును ఏ రోజు ప్రశ్నించలేదు ఎప్పుడన్నా క్వశ్చన్ వేస్తే నేను ప్రశ్నిస్తానని చెప్పినవాడు ఈ రోజు వరకు కూడా మేము సంవత్సరమే సంవత్సరం పదకొండు పదమూడు నెలలు అయింది పరిపాలన తీసుకొని ఈరోజు కూడా మమ్మల్ని ఒక మాట కూడా మా గురించి పొగడలేదు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాలలో ఐదు కోట్ల యాభై లక్షల మంది జనాలు పొగుడుతున్నారు మన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పొగుడుతున్నారంటే ఈయన వంశ పారంపరిగా వాళ్ళ నాన్నగారు ఒక శత్రువును కూడా ఒక మిత్రునిగా చూసే రకం రాజశేఖర రెడ్డి గారి వంశం శత్రువు ఇంటికి వాళ్ళ తాతగారి దగ్గర నుండి ముందు శత్రువుకు భోజనం పెట్టిన తర్వాత వాడి ఇబ్బంది ఏంటో అడగమని చెప్పే రకము అటువంటిది మరి నిదానంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఆయన ప్రధా సీఎం అయిన తర్వాత ఎన్ని గొప్ప పనులు చేశాడో చెప్పలేనన్ని పథకాలు ప్రతి పేదవాడు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పొగుడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్కు ఇంకా ఒక మీదట ఈ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు ఈ పథకాలకు కానీ నేను ఏదన్నా ఆపోజిట్కి వెళ్తే జనాలు నామైనా తిరగబడతారన్న భయం ఉండొచ్చు లేదు రాజకీయంగా నాకు పూర్తిగా అటర్ప్లాప్ అవుతానన్న నమ్మకం ఉండొచ్చు ఈరోజు కూడా కొందరు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు టీవీ డిబేట్లలోకి వచ్చి చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు వాళ్ళని పొగుడుతున్నారు బీజేపీని పొగుడుతున్నారు సరే బీజేపీలో పొగుడుతున్నారంటే ఆయనకు వాళ్ళకి ఉన్న స్నేహం కానీ చంద్రబాబు పొగడం ఏంటి ఆయన ఏమి చేయకపోయినా వాళ్ళ మీద ఈగ వాళ్ళకుండా చూసుకుంటున్నాడు మన పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు తట్టుకోలేక ఈ కోట్ల జనం ఆంధ్రప్రదేశ్లో జనాలకు నేనేమి సమాధానం చెప్పాలి అది లేక గత్యంతరం లేని పరిస్థితిలో ఒక సామెత ఉంది ఇసుక నుండి నూనె తీయొచ్చు కానీ మూర్ఖుని మనసు రంజింపజాలరనే సామెత ప్రకారము అటువంటి మూర్ఖుల్ని కూడా రంజింపజేసే నాయకుడు మా నాయకుడు మూర్ఖులకు కూడా ఒక జ్ఞానం కలిగించే నాయకుడు మా నాయకుడు మా నాయకుడు రాష్ట్ర పరిపాలన కోసం రాష్ట్ర ప్రజల కోసం పుట్టిన నాయకుడు పుట్టిన కుటుంబం అది సంపద కోసం సీఎం సీట్న అధి అధి అధిరోహించిన పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఒక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రజలకి ఎంత చేరువ ఎంత దగ్గరయ్యాడో దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ సమయంలో కూడా ఆయన గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకపోతే ఆయనకు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు వాళ్ళ అన్నగారు అంటే ఇక్కడ భయం కనిపిస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్ గారిలో మనం మార్పు చూడొచ్చా పాజిటివ్గా ఆలోచిస్తే కనుక ఒకటి భయము మొట్టమొదట భయమే పాలిటిషియన్లో నేను ఏం చేయాలి ఇంతకన్నా గొప్ప పనులు నేనేమన్నా చేయగలుగుతానని మార్పు అయినా రావచ్చు ఈ రెండిటిలో తేడా ఒకటి ఒకటి భయము జనాలలోకి వెళ్ళి నేనేం చెప్పాలి ఒకప్పుడు రాజధాని ఏరియా వచ్చాడు నేను ప్రశ్నిస్తా మీ అందరి తరపున నేను ఉంటానన్నోడు హైదరాబాద్ వెళ్తున్న యూటర్న్ తీసుకున్నాడు అదంతా మనకు తెలిసిన విషయమే ఎలక్షన్లలో అదే జరిగింది ఎలక్షన్లలో పోటీ చేశాడు అన్ని సీట్లు ఓడిపోయారు కాబట్టి వాళ్ళల్లో మార్పు వచ్చింది ఇక మీదట ఖచ్చితంగా వాళ్ళ అన్నగారైన చిరంజీవి గారు మొట్టమొదట సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి విస చెప్పి మీకు మేము అండగా ఉంటాం ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ముడో ఒక పెద్ద కుటుంబంలో ఉన్న పెద్ద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని హత్తుకున్నాడు అయ్యా మీరు పడ్డ కష్టానికి మీకు ఫలితం దక్కింది దీన్ని మనందరం మేము కూడా మీకు సహకరించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు మారడండి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి